ఆదోని ఇస్వి ఎస్ఐ గారికి కానీ కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కానీ బడదూరు గ్రామంలో వీళ్ళు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి కాదనుకోకుండా ఎట్లా వాళ్ళు సందేకూట్లూరు రెడ్లు కానీ వాళ్ళు వచ్చి జోక్యం చేసుకోవడం ఎందుకు ప్రధానమైన కారణం దీని వెంటనే ఎస్పీ గారిని వెంటనే స్పందించి వీళ్ళు అన్నదమ్ముల గొడవలకు వాళ్ళు పోకుండా ఎట్లా చర్యలు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుతున్నాం పేరు పెదవోతూరు శర్మ సోలి మాది గ్రామ అదే ఊర్లో మాకు అన్నదమ్ములు ఉన్నారు మా ఆస్తులు ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాము వాళ్ళని సరే మాది మా అన్నదమ్ముల స్థలం నుండి సంధ్యాకుడ్లూరు వేణుగోపాల్ రెడ్డి విజయరెడ్డి ఆయన తర్వాత విజయరెడ్డి ఆయన తర్వాత ఆనంద్ రెడ్డి భూపాల్ రెడ్డి వీళ్ళు వచ్చి మా ఊరికి వచ్చి మా ఇంట్లో దూరి మాపై దాడి చేసినారు దాడి చేస్తే ఇది స్థలం ఇష్యూ ఉంది కాబట్టి కోర్టు నడుస్తుంది అయినా కూడా కోర్టు నుండి ఇన్షియన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ స్థలం మీరు మీ మాది వస్తే మీరు తీసుకుంటారు మీది వస్తే మీరు తీసుకుంటారు అని చెప్పినా కూడా మాపై మా అన్నదమ్ముల పైన ఆయన తర్వాత మా పెద్దమ్మ మా వదిన అందరి పైన ఇంట్లోకి వచ్చి మాపై దాడి చేసినారు వాళ్ళు అయినా వాళ్ళు 6 నెలలు ఉందంట వాళ్ళ గవర్నమెంట్ 6 నెలల్లో మేము ఏం చేస్తాం చేస్తాము అని వాళ్ళు మాపై బెదిరింపులు చేస్తున్నారు ఆల్రెడీ 3వ సారి మాపై దాడి జరిగింది వాళ్ళ నుండి ఉత్త దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు కానీ సమానాయం చేయండి అనే మాట ఎక్కడ లేదు ఊర్లో బెదిరింపులు మీరు ఎట్లా తిరుగుతారో తిరగండి అనే బెదిరింపులకు పాల్పడుతున్నారు కానీ వాళ్ళ వెనక అండదండాలు ఎవరిది ఉందో తెలియదు కానీ వాళ్ళ గవర్నమెంట్ 6 నెలలు ఉందంట 6 నెలల్లో మీ కథ ఏమనేది చూస్తామంటున్నారు వీళ్ళపైన మా ఆధోని ఇన్స్పెక్టర్ వల్ల కానీ డిఎస్పీ సార్ కానీ వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నా పేరు హసన్ బాష్ అండి నాది మా బడదూరు గ్రామ పంచాయతీ అన్నా మేము చేనిపోయేటప్పుడు మే మాది స్థలం అని రేణుగోపాల్ రెడ్డి విజయరెడ్డి ఆనంద్ రెడ్డి భూపాల్ రెడ్డి మెరప నార పెట్టేటప్పుడు మేము ఇంటికాడ నుంచి స్టార్ట్ చేసుకొని మేము చేనిపోయాలంటే బయలుదేరుతుంటే వాళ్ళు వచ్చి మేము గేట్ వేసినాము అరే మాది స్థలం ఇది మేము గేట్ తీస్తావా లేదని లేదు మేము తీసేలేము చేనిపోతున్నాము నీదంటే నీకు అమ్మినోడు ఎవరు అమ్మింది ఎవరు నువ్వు ఎవరితో కొనుక్కున్నావు అని మేము చెప్పినాము మేము ఇష్యూ కోర్టులో ఉంది అది మేమేమన్నామంటే నువ్వు కోర్టులో నువ్వు కోర్టులు వేసినావు నేను కోర్టులు వేసినాను మా అమ్మ పేరు మీద కానీ వాళ్ళు ఒడగుంద వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చినారు మాకు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చినారు మాకి కానీ మా అమ్మ రిజిస్ట్రేషన్ చేసుకునింది మిగతా ఆయన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పట్టా ఉంది మా అమ్మ పేరు మీద ఆయన తర్వాత వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని రేణుగోపాల్ రెడ్డి విజయారెడ్డి చేసుకొని మా అన్నదమ్ముల గురించి మేమేం కొట్లాడుతున్నాం పోతున్నాము దీనికి నుంచి ఇప్పటి నుంచి కాదు 2008 నుంచి ఇప్పటి నుంచి 17 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి మాకు వాళ్ళు ఇట్లా దాడి చేస్తున్నారు ఇట్లా కొట్టకొస్తున్నారు ఈ రోజు మాత్రంగా అందరూ ఎట్లా కాపురం చేస్తా చేయంటారు నీ మీద ఎట్లా తిరుగుతావు తిరగాలంటున్నారు కాపురం చేసింది నువ్వు చూస్తానన్నారు ఈరోజు వాళ్ళు ఎట్లా కాపురం చేస్తారో చేయని మాకు అంటున్నారు మేము మన 6 నెలలు ఉంది మా గొడవలు మేము చేసేది తీసుకుంటాము మేము మొత్తము ఎవరెవరు మా అన్నతమ్ములు మొత్తము ఆనంద్ రెడ్డి భూపాల మా అమ్మ కొట్టినారు ఆనంద్ రెడ్డి భూపాల రేణుగోపాల్ రెడ్డి విజయరెడ్డి ఆయన తర్వాత మన వాళ్ళు 4 8 మంది వాళ్ళైరి మన వాళ్ళు 3 ఇంట్లో తూరి కొడుతున్నారు ఇది ఆడవాళ్ళకి కానీ కొడుతున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందుకు కొడుతున్నారు కొట్టండి అని మేము దానికోసం ఊకే మేము నిలబడి ఎట్లా కొట్టండి కొట్టే మన ప్రాణచింత లేదని మీరు కొట్టండి మేము చూస్తామని మేము ఊళ్ళో నిలబడినాము మా స్థలంలో మేము నిలబడినాము మాకు అందరూ కొట్టిపోయినారు దీని మీద ఎస్ఎస్ఆర్ గారు కానీ ఎస్పీ సార్ కానీ దీని మీద ఒక చర్చ తీసుకొని మీరు ఏమనేది సహకారం చేయాల పరిచయం చేయాల వచ్చి మీరు చూస్తే కానీ ఒకటి ఉండాలా సరళ కానీ పోలీస్ సార్ వచ్చింటారు గారి వాళ్ళు కానీ కనుక్కొని దీనికి ఏ పరిచయం చేయాలి సార్ వేణుగోపాల్ రెడ్డి విజయ్ కుమార్ అది ఉంటుంది.